జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ వర్షాకాలంలో వరి పంటల కోతలపై రామీపేట మండల పరిధిలో గల హార్వెస్టర్ యజమానులు మరియు లీజు ప్రాతిపదికన హార్వెస్టర్లు నడిపే యజమానులు డ్రైవర్లతో కలిసి సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు తహసీల్దార్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ హార్వెస్టర్ యజమానులు అందరూ తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి పంట కోతలు జరపాలని హార్వెస్టర్ యజమానులు అందరూ తమ వివరాలను తప్పకుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మరియు వ్యవసాయ కార్యాలయంలో తమ వివరాలు అందచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగ్న, తహసీల్దార్ శ్రీకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ, వినోద్ కుమార్, ప్రాథమిక సహకార సంఘం సిఇఓపి నర్సింహులు, హార్వెస్టర్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయపేట మండలంలోని డిఏఓ గారు, ఏఓ గారు, తర్వాత మన విద్యుత్ ఆఫీసర్ గారు వీళ్ళందరితో, మండల లెవెల్ ఆఫీసర్లు అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించి హార్వెస్ట్ మన మండలంలో ఉన్నటువంటి హార్వెస్టింగ్ ఓనర్స్కి, తర్వాత డ్రైవర్స్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నాము. డ్రైవర్స్కి ఓనర్స్కి మేము సూచనలు చేసినాము. మండలంలోని ఏదైతే ఫీల్డ్కి సంబంధించి మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు రైతుకు నష్టం జరగకుండా, పళ్ళు లేకుండా వెహికల్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఎవ్రీడే మీరు మెయింటెనెన్స్ చేసుకోవాలి అని వాళ్ళకు సూచించడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి దాదాపు 20 రైస్ మిల్లు ప్లస్ 16 ఐకెప్ సెంటర్లు కూడా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా త్వరలో రాబోయే 2-3 రోజుల్లో అన్నీ దాడి చేసేసి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ను గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి చేసడానికి మేము మండలి వాళ్ళు ఉన్నటువంటి ఆఫీసర్లందరం శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు రామయ్యపేట మండల పరిధిలో తహసీల్దార్ ఆఫీస్లో మన హార్వెస్టర్స్ మీటింగ్ అనేది జరుపుకోవడం జరిగింది. హార్వెస్టర్స్తో పాటు మన హార్వెస్టర్స్ ఓనర్స్తో పాటు క్లీనర్స్, డ్రైవర్స్ అందరూ కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇప్పుడు వానాకాలం ప్యాడీ హార్వెస్టింగ్ టైం కాబట్టి అందరూ కూడా రైతులు తమ టైం తగ్గట్టు, అంటే డ్రై అయిన తర్వాత ప్యాడీ హార్వెస్ట్ చేస్తారు. ఇవాళ తగు సూచనలు ఇవ్వడం జరిగింది హార్వెస్టర్స్ ఓనర్స్కి, డ్రైవర్స్కి, క్లీనర్స్కి. అలాగే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది మంచిగా జరుగుతుంది, అలాగే రైతులు కూడా బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుందనేసి ఆశిస్తుంది.